భారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గడములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశుద్ధి కలిగి ఈర్ష అసూయ ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు.
జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్ర హారతి చిట్టచివరి గట్టిగా జరగాలి. శ్రీరస్తు నిత్యంగళాని భవంతు.